ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే తాగునీటి సరఫరా సహా పలు అంశాలపై సమీక్షలు నిర్వహించిన పవన్ తాజాగా ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఫోకస్ పెట్టారు. డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మీద సమీక్షించిన పవన్ కళ్యాణ్ తాజాగా అటవీ శాఖపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ మీద పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఏపీ నుంచి నేపాల్ కు తరలిపోయిన ఎర్రచంద్రాన్ని వెనక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నేపాల్లో 172 మెట్రిక్ టన్ల ఎర్రచంద్రం దొరికిందన్న పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి అక్కడికి అక్రమంగా తరలించిన ఎర్రచంద్రాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్య చేపట్టాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల కలుషితం కావడం మీద ప్రత్యేకంగా సమీక్ష జరుపుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.